హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీష్ న్యూస్ ఫీడ్. ఈరోజు నుండి మంచి మంచి డైలీ న్యూస్ వస్తుంటాయి అన్నమాట. సో ఎవ్వరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ న్యూస్ అప్డేట్స్ మిస్ అవ్వరు ఎవ్వరు మనీష్ న్యూస్ ఫీడ్ ఛానల్ నుండి. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఇక్కడ మనకి సలార్ టీజర్ అనమాట. సో ఇది రిలీజ్ అయ్యింది మనకి 5:12 AM ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అయింది అనమాట. సో రిలీజ్ అయిన 24 అవర్స్లోనే రికార్డ్ సెట్ చేసేసింది ఇది వచ్చేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 1 పొజిషన్లో ఉందన్నమాట వ్యూస్ ఇంకా లైక్స్ కేటగిరీలో. వితిన్ 24 అవర్స్లో ఇది ఆది పురుష్ కన్నా వ్యూస్ ఇంకా లైక్స్ ఎక్కువ తెచ్చుకుంది అనమాట. అలాగే ఈ సలార్ మూవీ కంటిన్యూషన్ ఆఫ్ కేజీఎఫ్ అంటున్నారు అందరు. మరి మీరేమంటారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి థ్రెట్స్ అనమాట. థ్రెట్స్ అంటే ఏం లేదు, న్యూ సోషల్ మీడియా యాప్ అనమాట ఇది వచ్చేసి. ఇది మనం మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ ఉంది కదా మెటా అనేది, వాళ్ళు రిలీజ్ చేశారు అనమాట ఈ యాప్ వచ్చేసి. సేమ్ ఇది న్యూ వర్జన్ ఆఫ్ ట్విట్టర్ అంటున్నారు అందరు. సో ఇందులో మొత్తం చూసుకున్నట్టయితే ట్విట్టర్ లాగానే ఉందన్నమాట ఇంటర్ఫేస్ మొత్తం. ఇది కూడా రిలీజ్ అయిన వెంటనే రికార్డ్స్ అనేది సెట్ చేసేసింది. వితిన్ 7 అవర్స్లోనే ఇది 10 మిలియన్ యూజర్స్ అనేది సైన్అప్స్ అయ్యారనమాట ఇందులో. సో ఇది కూడా మంచి రికార్డ్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకో న్యూస్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ నగరానికి ఏమైందని, మూవీలో లీడ్ క్యారెక్టర్ సుశాంత్ ఉన్నాడు కదా, ఆయన ఎంగేజ్మెంట్ ఫోటో అనేది అప్లోడ్ చేశారనమాట సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో. సో హార్టి కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ వచ్చేసరికి రజనీకాంత్ జైలర్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిందనమాట కావాలా అనే సాంగ్లో. అందులో తమన్నా కూడా ఉందన్నమాట. బట్ అందరూ తమన్నా లుక్ని చూసి అందరు కాపీ కాపీ అంటున్నారు, ఎందుకంటే ఇంగ్లీష్ సాంగ్స్లో షకీరా అనే ఒక ఆమె సేమ్ ఇలాంటి లుక్లోనే ఉంటుందని అందరూ కాపీ కాపీ అంటున్నారు. అలాగే డ్యాన్స్ స్టెప్స్ కూడా కాపీ అంటున్నారు. సో మరి మీరేమంటారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి నిన్న ఆర్జీవీ ఫైర్ వాక్స్ కాల్చుకుంటూ జై బాలయ్య అంటూ డ్యాన్స్ చేశారనమాట. చేతిలో వైన్తో వీడియో అప్లోడ్ చేశారు. అది ఎందుకు చేశారు, ఏమైనా అప్డేట్ వచ్చా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇంకోటి వచ్చేసరికి ఈరోజు మన క్రికెటర్ ధోని ఉన్నాడు కదా, ఆయన బర్త్డే అనమాట. సో ప్రతి సోషల్ మీడియాలో ఇక్కడ విషెస్ చెప్పుకుంటూ ఫ్యాన్స్ అందరూ హల్చల్ చేస్తున్నారు. ఆర్టీసీ గ్రౌండ్లో కూడా 54 ఫీట్ కటౌట్ని కూడా పెట్టారనమాట. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నాగబాబు డాటర్ నిహారిక ఇంకా వాళ్ళ ఎక్స్ హస్బెండ్ అని ఎందుకంటారంటే, సో వాళ్ళు అఫీషియల్గా డివోర్స్ తీసుకున్నట్టు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారనమాట. సో ఎలా ఆయన హ్యాపీగా ఉండని అని కోరుకుంటూ, అదే మన ప్రణీత హనుమంటూ కోరుకుంటాడు కదా హ్యాపీ ఉండు మావా అన్నట్టు. సో ఎలా ఉండని హ్యాపీగా ఉండని. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ ఇంకా అప్డేట్స్. రేపు మళ్ళీ కలుద్దాం ఇంకొన్ని అప్డేట్స్ అండ్ న్యూస్తో. చలో బాయ్, సబ్స్క్రైబ్ చేసి. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it.